సార్, కూటమి ప్రభుత్వం వచ్చింది, 150 రోజుల పరిపాలన ఎలా అనిపిస్తుంది, మీ అభిప్రాయం ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది. కాకపోతే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒక అద్భుతమైనటువంటి దిగువ స్థాయి ఉన్నటువంటి అందరికీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీ అభిప్రాయం ఏం చెప్తారు, ఎలా అనిపించింది? అది ప్రజలంతా చూశారు కదా, దాని గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సింది ఏమి లేదు. జరగవలసిన నష్టం అంతా జరిగింది, అయిపోయింది కదా. సార్, ఇప్పుడు రీసెంట్గా అనేది అంటే చాలామంది ఏమంటున్నారంటే అభివృద్ధి పరంగా వెనకబడి ఉంది, అభివృద్ధి జరిగిద్దా లేదా అని అంటున్నారు. ఈ 5 సంవత్సరాల్లో అమరావతి ఎలా ఉండబోతుంది? ఒక 3 ఇయర్స్లోనే అద్భుతంగా అద్భుతాలు చూస్తారు మీరు. ఒక 3 ఇయర్స్ చూడ వెయిట్ చేయండి. ఇండస్ట్రీస్ వస్తాయంటారా సార్? బ్రహ్మాండంగా వస్తాయి. డిప్యూటీ సీఎం గారు పంచాయతీ బహిరంగంగా మీటింగ్స్ పెట్టి ముందడుగులో ముందుకెళ్తున్నారు కదా, పంచాయతీలు డెవలప్మెంట్ జరిగితే నమ్మకం జరుగుద్దండి. కూటమి ప్రభుత్వం గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది, అద్భుతంగా పనిచేస్తుంది. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కానీ అవన్నీ కూడా ఒక వే అనేటువంటిది సిస్టమేటిక్ అనేటువంటిది జరుగుతాం. ఫ్లడ్స్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రియాక్ట్ అయ్యారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి, ఎలా అనిపించింది? అది ఇంకెవరో చేయలేరు అట్లాగా, ఎవరో చేయలేరు అట్లాగా, అద్భుతంగా అది జరిగింది. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆయన ఆ వయసులో కూడా ఆయన అవసరం లేదు ఆయనకి, కానీ ఆయన చూసి మిగతా వాళ్ళు ఏదో ఆయన వెనకాల పరిగెట్టారు. కానీ ఆయన ఒక విజన్ ఉన్నటువంటి ఇంకటువంటి వాళ్ళు, ఇంక అది ఆయనకి పోటీ ఇంక మిగతా రాష్ట్రాల్లో కూడా చూసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు ఆదర్శవంతంగా తీసుకుని మిగతా వాళ్ళు ఫాలో అవ్వాలి తప్ప ఇంకంతకన్నా అద్భుతమైనటువంటి విజనరీ లీడర్ ఎవరో లేరు. థ్యాంక్ యూ సార్. 120 రోజుల పరిపాలన ఎలా అనిపించింది సార్? కూటమి ప్రభుత్వం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు బాగానే నచ్చింది. గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీకు ఎలా అనిపించింది? ఇసుక జయంతి దగ్గర పార్టీని మార్చింది, జనం అధికారాన్ని మార్చింది. కేవలం ఆయన ఫోటోలు వేయించుకోవడానికి పాస్బుక్ల మీద కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు, సర్వేరాల మీద ఆయన ఫోటోలు వేయించుకున్నారు, రిషికొండ మీద ఇల్లు కట్టుకున్నారు 600 కోట్లు వచ్చి, ఇవన్నీ చేశారని కూటమి ప్రభుత్వం అంటుంది. ఏ మంచి పనులు చేశారా, చెడు పనులు చేశారా గతంలో? చెడ్డే చేయబడ్డాక అది 11 సీట్లతో ఓడిచ్చింది జనం. ఎందుకు ఏమేమి చేశారంటారు ఎగ్జాంపుల్? పాస్బుక్లో వేయించాడు, రాళ్ళు వేయించినాయి, అన్నీ సర్వే రాళ్ళు, ఇవన్నీ కరెక్టే. 500 కోట్లు పెట్టి వైజాగ్లో చేసింది కరెక్టే, అన్నీ వాస్తవాలేగా, వాస్తవాలు కాబట్టి మనకి ఘన విజయం ఇచ్చారు తెలుగుదేశానికి. ఫ్లైట్లో సొంత హెలికాప్టర్లు వెళ్ళడానికి కొన్ని కొన్ని కోట్లు ప్రజల డబ్బు వాడారని కూటమి ప్రభుత్వం అంటుంది, వాస్తవాలేగా. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కూడా ఇలాగే చేస్తారంటారా, పాస్బుక్ల మీద ఫోటోలు కానీ ఆయన ఫోటోలు ఆయన పసుపు కలర్ కావాలని ఈ టైప్ ఆఫ్ కరప్షన్స్ ఏం చేస్తారంటారు? చంద్రబాబు గారు ఫస్ట్ ఆమె కింద టైటిల్ యాక్ట్ లీడ్ తీసుకొచ్చే వాళ్ళని తీసేస్తా అన్నాడుగా, తొలి సంతకం దాని మీద తీసాడు. ఈసారి పాస్బుక్ల మీద ఫోటోలు ఏముండవు, రయ్యా గవర్నమెంట్ ముద్ర తప్పితే ఏముండవు అని చెప్పి చెప్పినట్టుగానే చేస్తున్నాను. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి అంటున్నారు కదా కూటమి ప్రభుత్వం అసలు ఏం చేయట్లేదు అంటున్నారు, ఇటుపక్క రోజా అంటుంది, ఎక్స్ మినిస్టర్ రోజా అంటుంది, రోజా మీరేం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ నాకు ప్రశ్నిస్తుంది? అట్ట తప్పుడు ప్రచారాలు చేయబట్టే ఓడిపోయి ఇంట్లో కూర్చుంది. అది ఈ ప్రభుత్వం ద్వారా అమరావతి డెవలప్మెంట్ జరిగిద్దని నమ్మకం ఉండబట్టేగా 160 సీట్లు ఇచ్చింది కూటమికి.